భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో నాటకీయ పరిణామాల మధ్య భారత్ జట్టు విజయం సాధించింది భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం నూట పదహారు పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది భారత్ జట్టు చివరిలో పెద్దగా బ్యాట్స్మెన్ లేకపోవడంతో భారత్ జట్టు ఓటమి దాదాపు ఖాయం అనుకున్నారంతా కానీ దీపక్ చాహర్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జట్టును విజయ తీరాలకు చేర్చాడు ఇదే క్రమంలో మూడు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది భారత్ జట్టు వాటిలో మొదటిది భారత క్రికెట్ చరిత్రలో ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత రెండు వందల అరవై పైచిలకు లక్ష్యాన్ని టీమిండియా ఇప్పటి వరకు ఒకసారి మాత్రమే ఛేదించింది అయితే దీపక్ చాహర్ పోరాటం వల్ల భారత్ జట్టు మరోసారి ఆ అద్భుతాన్ని ఆవిష్కరించింది గతంలో రెండు వేల రెండులో లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ పై మూడు వందల ఇరవై ఆరు పరుగుల లక్ష్యం ఛేదించే క్రమంలో నూట ఎనభై పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయినా కూడా భారత్ జట్టు ఆ మ్యాచ్లో గెలిచింది రెండవది భారత టాప్ త్రీ బ్యాట్స్మెన్ ఏ ఒక్కరూ అర్ధ సెంచరీ సాధించకుండా రెండు వందల యాభై పైచిలకు లక్ష్యాన్ని ఛేదించడం ఇది రెండోసారి రెండు వేల పదిహేడు ప్రపంచకప్ లో భారత్ జట్టు జింబాబ్వేపై పై రెండు వందల ఎనభై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని మొదటిసారి ఇలాంటి పరిస్థితుల్లోనే ఛేదించింది ఇక ఒకే ప్రత్యర్థిపై అత్యధిక వన్డే మ్యాచ్లు గెలిచిన రికార్డు ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జట్టు పేరిట ఉంది ఆస్ట్రేలియా తొంభై రెండు మ్యాచ్ల్లో న్యూజిలాండ్ పై విజయం సాధించి అగ్రస్థానంలో ఉండేది కానీ భారత జట్టు శ్రీలంకపై రెండో వన్డేలో సాధించిన విజయంతో శ్రీలంకపై ఇప్పటి వరకు తొంభై మూడు విజయాలను నమోదు చేసి ఆసీస్ రికార్డును బద్దలు కొట్టింది కష్టతరమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు టాప్ ఆర్డర్ తడబడిన దీపక్ చాహర్ భువనేశ్వర్ కుమార్ తో కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఈ విజయంతో భారత జట్టు సిరీస్ లో రెండో సున్నాతో ముందడుగు వేసింది సిరీస్ ను కైవసం చేసుకుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి